రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించాడు బాలాజీ పట్టురాజ్ కొద్ది రోజుల్లోనే ఆర్జే బాలాజీగా అతనికి గుర్తింపు వచ్చేసింది ఇక సినిమాల్లోనూ ప్రధానమైన పాత్రలు చేస్తూ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు పాటలు రాయడం పాడటం కూడా అలవాటున్న ఆర్జే బాలాజీ క్రికెట్ కామెంటేటర్ కూడా దర్శకత్వ శాఖలోనూ అనుభవం సంపాదించుకున్న ఆర్జే బాలాజీ మూకుత్తి అమ్మంతో దర్శకుడయ్యాడు నయనతార నాయక్గా నటించిన ఆ సినిమా సీక్వెల్ మాత్రం ఇప్పుడు సుందర్ సి డైరెక్ట్ చేయబోతున్నాడు ఈ మధ్యలో వీట్ల విశేషం మూవీని డైరెక్ట్ చేశాడు ఇప్పుడు ఆర్జే బాలాజీకి సూర్య మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది సూర్య ఈ మధ్య తన నలభై నాలుగవ సినిమా షూటింగ్ను పూర్తి చేశాడు దాని తరువాత సినిమానే ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేయబోతున్నాడు దీనిని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతోంది నవంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ యాక్షన్ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు ఇదిలా ఉంటే సూర్య కంగువ మూవీ నవంబర్ పద్నాలుగున విడుదలవుతోంది ఈ సినిమాలో సూర్య కంగువగా ఫ్రాన్సిస్గా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు కాబట్టి మూవీ రెండు వేల కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత జ్ఞాన్వేల్ రాజా తెలిపారు తిరు సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్న మీనన్ ఆ అవార్డును తల్లిదండ్రులకు చూపిస్తున్న ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది వాటిని చూసి నిత్యా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు ఇదిలా ఉంటే ధనుష్ డైరెక్ట్ చేసి నటిస్తున్న ఇడ్లీ కడాయి మూవీలో నిత్యా హీరోయిన్ గా ఎంపికైన విషయాన్ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు తాజాగా ఈ సినిమా షూటింగ్లో మీనన్ పాల్గొన్నట్టు తెలుస్తోంది మీననే కొత్త ప్రకటన కొత్త ప్రయాణం ఇడ్లీ కడాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇందులో ధనుష్తో కలిసి ఆమె టీ గ్లాస్ పట్టుకుని ఉంది డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఇడ్లీ కడైలో ప్రకాష్ రాజ్ షాలిణీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది వన్ నేనొక్కనే సినిమాతో హీరోయిన్ గా మారిన మోడల్ కృతి సనన్ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలో కడుగుపెట్టింది ఆమె తొలిసారి డ్యూయల్ రోల్ చేస్తున్న దూపత్తి సినిమాకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది కనికా థిల్లాన్ కథనందించిన ఈ సినిమా ఇదే నెల ఇరవై ఐదున నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది భిన్న భావాలు కలిగిన కవలలుగా కృతిసనం నటిస్తుండగా వీరికి సంబంధించిన ఓ మిస్ట్రీని ఛేదించే పోలీస్ అధికారినిగా కాజో ల్యాక్ట్ చేసింది తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్న దీనిని చూస్తుంటే రెండు వేల ఐదులో వచ్చిన సోనూ సూద్ నేహా తూపియా షీషా మూవీ గుర్తుకొస్తోందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి అందులోనూ నేహా తూపియా ఇలానే అక్కా చెల్లెలుగా డ్యూయల్ రోల్ ప్లే చేసింది అయితే అయితే జాతీయ ఉత్తమ నటిగాను అవార్డు అందుకున్న కృతి సనన్ ఈ పాత్రలు చేయడం ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యానని చెబుతోంది మరి నటిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న కృతి నిర్మాతగా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి క్రిస్మస్ కానుగ్గా వస్తుందని భావించిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ స్లాట్ కోసం కొందరు నిర్మాతలు కొత్తగా పోటీ పడుతున్నారు డిసెంబర్ ఇరవైనా ఇప్పటికే నితిన్ రాబిన్హుడ్ మూవీని విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది గేమ్ గేమ్ఛేంజర్తో ఖాళీ రావడంతో ప్రియదర్శితో తాము నిర్మిస్తున్న సారంగపాణి జాతకం మూవీని అదే తేదీన విడుదల చేస్తామని శ్రీదేవి మూవీస్ అధినేత శివలంక కృష్ణప్రసాద్ తెలిపారు ఇది కాకుండా ఉపేంద్ర పానిండియా మూవీ యుఐ కూడా డిసెంబర్ ఇరవైనే రాబోతోంది దీంతోపాటు హాలీవుడ్ మూవీస్ ది లైన్ కింగ్ తమిళ చిత్రం విడుదల టూ అదే తేదీ రానున్నాయి ఇప్పుడు తాజాగా నాగ చైతన్య తండేల్ మూవీని కూడా డిసెంబర్ ఇరవైన విడుదల చేస్తే ఎలా ఉంటుందని చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆలోచిస్తోందట అయితే తండేల్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ కావాల్సి ఉంది ఇప్పటికిప్పుడు డిసెంబర్ ఇరవై అంటే మిగిలిన రాష్ట్రాల్లో థియేటర్స్ దొరకడం కష్టమే ముఖ్యంగా క్రిస్మస్ సీజన్కు ఉత్తరాదిన మరింత టైట్ పొజిషన్ ఉంటుంది మరి తండేల్ నిర్మాతలైన అల్లు అరవింద్ బన్నీవాసు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి యానిమల్ మూవీతో ఓవర్నైట్ స్టార్ స్టేటస్ను సంపాదించుకుంది తృప్తి డిమ్రి దాంతో వరుసగా అవకాశాలు వెలువెత్తున్నాయి వాటిని ఫిల్టర్ చేయడంలో భాగంగా అమ్మడు రమ్యూన్ రేషన్ అమాంతంగా పెంచేసిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే తృప్తి డిమ్రి ప్రస్తుతం ధడక్ టూ పేరుతో ఓ సినిమా చేస్తోంది అయితే మరాఠీ చిత్రం సైరట్కు దాని రీమేక్ అయిన హిందీ సినిమా ధడక్కు దీనికి ఏ సంబంధం లేదు ఇది తమిళంలో పారంజిత్ నిర్మించిన పెరియోరుం పెరుమాళ్ మూవీకి రీమేక్ కథాపరంగా ధడక్ ఛాయ్లే ఇందులోనూ ఉండడంతో ఈ రీమేక్కు అదే పేరు పెట్టారు సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన విడుదల చేయబోతున్నారట ఇక తృప్తి డిమ్రీ నటించిన విక్కీ విద్యాకావోలా వీడియో మూవీ అలియాభట్ జిగ్రా కలెక్షన్స్ను క్రాస్ చేసి ముందుకు సాగిపోతోంది